నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎస్ఆర్పురం మండలం పుల్లూరు పద్మాపురం సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హరినారాయణ్. విజయపురం మండలంలోని పాతార్కాడు గ్రామంలో పారీ లైసెన్సును రద్దు చేయాలి. చిత్తూరు ఏడి మైనింగ్ ఆఫీస్ ముందు సిపిఐ పార్టీ నాయకులు ధర్నా. తపాల శాఖను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, డిమాండ్ చేసిన చిత్తూరు తపాల శాఖ జేఏసీ సభ్యులు. భార్యను అతి కిరాతకంగా కత్తితో నరికిన భర్త వెదురుగుపంలో ఘటన. వార్తల్లోని వివరాలు. కుల మత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు పేదరికమే అర్హతగా పథకాల లబ్ధి అందించడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలంలో 50 లక్షల రూపాయలతో చిత్తూరు పుత్తూరు రోడ్డు నుంచి కమ్మకండ్రిగా పుల్లూరు క్రాస్ రోడ్డు వరకు మట్టి రోడ్డుగా మార్చిన రోడ్డుకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణ్ కలిసి ప్రారంభోత్సవం గావించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయటం జరుగుతుందని, పేదరికమే అర్హతగా సంక్షేమ పథకాలను అమలు చేయటం జరుగుతుందని, కుల మత పార్టీలకు అతీతంగా పథకాల లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కారం నిమిత్తం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి తెలుసుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ రేణుక, ఆర్ఎండిఎస్సీ దేవానందం, తహసీల్దార్ షబ్బీర్ బాషా, ఎంపీ పార్వతి, సర్పంచ్ భవ్యశ్రీ, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఏం చేయలేదు, అప్పుడు వాళ్ళు లిస్ట్ ఎత్తుకొచ్చి పెట్టినారు. చూసుకోండి సార్, రాష్ట్రంలోనే ఎక్కువ నిధులు ఇచ్చిన నియోజకవర్గం మూడవది అటవీ శాఖలోనే. ఇట్లాంటి ఒక రూల్ ఉంది, ఇట్లాంటి ఒక చట్టం ఉంది. 1980 నాటికి ఆ రోడ్ ఉండి ఉంటే ఆ రోడ్ని వేసుకోగలమని ఒక రూల్ ఉంది అని బయట తీసుకొచ్చిన ఘనత మన ఉప ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోడ్ ఒకటి, వనదుర్గాపురం రోడ్ ఒకటి, టీవీఎన్ఆర్పురం రోడ్ ఒకటి, తర్వాత వెదురుకుప్పంలో కూడా ఒక రోడ్, ప్రతి రోడ్, ఈ నాలుగు రోడ్లు కూడా ఖచ్చితంగా చేయించాలి. ఎందుకు చేయలేము, ప్రజలు అక్కడ జీవిస్తున్నారు, ఎందుకు చేయలేము అని చాలాసార్లు తిరిగి విజయవాడలోనే పీసీసీఎఫ్ ఆఫీస్, ఎవరైతే అటవీ శాఖ ఒక హెడ్ ఆఫీస్ ఉందో అక్కడ వెళ్ళి పీసీసీఎఫ్ని కలిసిన తర్వాత, ఇట్లా ఒక రూల్ ఉంది సార్, ఆల్రెడీ మీరు ఏదో కొత్త రోడ్ అడగడం లేదు కాబట్టి, ఉన్న రోడ్డు ఇన్ని సంవత్సరాలు ప్రజలు వాడిన రోడ్ మీదే మీరు వేసుకోవాలంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఈ రూల్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందజేసేందుకు సచివాలయ సిబ్బంది మరింత సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ పేర్కొన్నారు. ఈ సచివాలయాల్లో అర్హుల అనర్హుల జాబితాలను పరిశీలించి అనర్హులకు గల కారణాలను సచివాలయ సిబ్బంది ద్వారా జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందజేసే విషయంలో సచివాలయ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయ సిబ్బంది పాఠశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాల కల్పనపై తనిఖీ చేయాలని, ఎటువంటి సమస్యలు ఉన్నా సంబంధిత యాప్లో అప్లోడ్ చేయాలని, ప్రధాన ఉపాధ్యాయులకు సమాచారాన్ని అందివ్వాలన్నారు. వాలంటీర్లు వారంలో 3 రోజుల బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని తెలిపారు. విజయపురం మండలంలోని పాత ఆర్కాడు గ్రామంలో సర్వే నెంబర్ 106/1లో కొత్తగా ఇచ్చిన గ్రావెల్ క్వారీ లైసెన్స్ రద్దు చేయాలని చిత్తూరు ఏడి మైనింగ్ ఆఫీస్ ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. తర్వాత గ్రావెల్ కోరికి లైసెన్స్ ఇవ్వడం చాలా బాధాకరం, దురదృష్టకరం. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నటువంటి ప్రాంతంలో గత
కొన్ని సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అడుగుతా ఉంటే సదునుగా ఉన్న నేలని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతా ఉంటే ఇళ్ళొక్క యువక పోగా ఈ రోజు అధికారులు ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి రాజకీయాలక నాయకుల యొక్క మంత్రుల మాటలు విని ఈ రోజు ఈ గ్రామీణ కోరిన ఇవ్వడం చాలా బాధాకరం. 2 ఎకరాల గతంలో లైసెన్స్ ఇచ్చినాం కాబట్టి 50 ఎకరాల భూమిని దళితులకు పంచాలని ఆర్టీఓ అధికారులు కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నా కూడా వాళ్ళు స్పందించడం లేదు. ఇప్పుడు 106/1లో 2000 హెక్టార్లు తాత్కాలిక పర్మనెంట్ అది కూడా 260 రోజులకి తాత్కాలిక పర్మనెంట్ పర్మిట్ ఇచ్చి ఈ రోజు చదువైన భూమిని వ్యాపారానికి అనుకూలమైన భూమిలో ఈ క్వారీలకు పర్మిషన్ ఇవ్వడం అధికారుల యొక్క నిర్లక్ష్యానికి పరాకాష అది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సోదరుడు రామప్రసాద్ రెడ్డి పుత్తూరు గ్రామీణ మండలం కేబీఆర్పురం ఉన్నత పాఠశాలలో మనబడి నాడు నేడు పనులకు శంకుస్థాపన చేశారు. కేబీఆర్పురం ఉన్నత పాఠశాలలో మనబడి నాడు నేడు పథకం కింద 1.98 కోట్ల రూపాయలతో 10 అభివృద్ధి పనులతో 11 అదనపు తరగతి గదులు మంజూరు అయ్యాయి. మంత్రి ఆర్కే రోజా సోదరుడు రామప్రసాద్ రెడ్డి భూమి పూజ నిర్వహించి మనబడి నాడు నేడు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు బోర్డు మెంబర్లు డైరెక్టర్లు మరియు నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికి నా యొక్క ధన్యవాదాలు. జై హింద్. తపాల శాఖను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తపాల శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు. చిత్తూరు తపాల శాఖ జేఏసీ ఆధ్వర్యంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ భాస్కర్ మాట్లాడుతూ పోస్టల్ శాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒకరోజు ధర్నా నిరసన కార్యక్రమాన్ని ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. తపాల శాఖ అభివృద్ధికి ఉద్యోగులు ఎన్నలేని కృషి చేశారని అన్నారు. ఐసీఐసీ బ్యాంక్ అకౌంట్కి లింకు ప్రయత్నం ఆపాలని డిమాండ్ చేశారు. పోస్టల్ శాఖలను ప్రైవేటీకరిస్తే ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తపాల శాఖ జేఏసీ కార్యదర్శులు దామోదరం రాజశేఖర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకరోజు స్ట్రైక్ చేస్తున్నాము. ఈ స్ట్రైక్ కి మన పోస్టల్ ఎంప్లాయీస్ అందరూ 100% మద్దతు. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క స్ట్రైక్ చేయడం ఆల్ ఇండియాలో స్ట్రైక్ చేసిన ఉద్దేశం ఏమంటే ప్రైవేటిజాన్ని ఆపాలి, ప్రైవేటిజాన్ని ఆపాలని ఆల్ ఇండియాలో జేసీఏ ఫామ్ చేసి ఆ జేసీఏ ఫామ్ చేసిన తర్వాత ఈ యొక్క ఒకరోజు స్ట్రైక్ చేస్తున్నాము. దీనికి పబ్లిక్ ద్వారా మద్దతు, అదేవిధంగా మన జిల్లా నాయకులు మన చైతన్య గారు, అదేవిధంగా జిల్లా నాయకులు నాగరాజు గారు, అదేవిధంగా కోదండ గారు, వీఆర్ఏ వారు అందరూ వచ్చేసారు, మాకు మద్దతుగా వచ్చారు. చాలా సంతోషం. మా సీనియర్ కామ్రేడ్స్ దాంతోపాటు ఆల్ ఇండియా ఆర్ఎంఎస్ఎన్ పెన్షన్ అసోసియేషన్ వాళ్ళు, అదేవిధంగా ఎఫ్ఎన్పి వాళ్ళందరూ దీనికి మద్దతు ఇస్తూ ఈ యొక్క శిబిరానికి వచ్చారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే మమ్మల్ని ప్రైవేటైజ్ చేస్తామన్న ఉద్దేశంతోనే ఈరోజు ఒకరోజు స్ట్రైక్ చేస్తున్నాము. ఈ యొక్క స్ట్రైక్ ని ప్రజలు తెలియదు. ఉద్యోగస్తులను రాష్ట్ర ప్రభుత్వం నేరస్తులలాగా చూడటం తగదని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం హితవు పలికింది. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్టీయు ఆధ్వర్యంలో చిత్తూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు కూడా భాగమైందని పెద్దలు గుర్తించాలని కోరారు. ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. ఆందోళన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు జిల్లా అధ్యక్షులు దేవరాజన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్, ఆర్థిక కార్యదర్శి మదన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ కూడా భవిష్యత్ ఉపయోగాల కోసం తన జీతం నుండి పొదుపు చేసినటువంటి ZPPF అమౌంట్లు ఏమైనాయో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు డిఆర్ఎస్ కానీ రెగ్యులర్ తగ్గింపులు కానీ పిఎఫ్లోకి జమ అవుతున్నాయా లేదా అని చూసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు.
ఏమన్నా చెప్తే ఆన్లైన్ పని చేయడం లేదని చెప్పేసి చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. అదేవిధంగా వ్యక్తిగత అవసరాల కోసం, పిల్లల పెళ్లిళ్ళ కోసం పిఎఫ్ రుణాలు పెట్టినటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులకు కానీ సంవత్సర కాలం పాటు పూర్తయినా కూడా ఇంతవరకు మంజూరు చేయకపోవడము చాలా ఇబ్బందికరం. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల పట్ల మాకు తీవ్ర నిరాశ నిస్పృహలు మాత్రమే మిగిలే విధంగా ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ వ్యవహరిస్తుండడం చాలా చాలా బాధాకరం. ఇప్పటికే మేము పిఆర్సీ విషయంలోను అలాగే సిపిఎస్ రద్దు విషయంలోను అలాగే పాఠశాలల విలీనం విషయంలో కూడా మేము చేసినటువంటి విజ్ఞప్తులు పెడచెవిని పెట్టేటువంటి పరిస్థితి దాపురించింది. ఆఖరికి జీతాలు కూడా 1వ తేదీ తీసుకోలేనటువంటి పరిస్థితులకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు రావడం దురదృష్టకరం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని గాంధీవీధి, కొత్తపేట నగులాగుంట వీధిలో ఆజాదిక అమృత్ మహోత్సవంలో, హర్ఘర్ తిరంగ్ మహోత్సవంలో భాగంగా ఇంటింటా స్వాతంత్ర దినోత్సవ దేశభక్తిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాబోయే 75వ స్వాతంత్ర దినోత్సవ ఆజాదిక అమృత్ మహోత్సవంలో హర్ఘర్ తిరంగ్ మహోత్సవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా న్యాయవాదులు రమేష్ బాబు, ప్రజ్ఞశ్రీ మరియు కోర్టు సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఇంట్లో జాతీయ జెండాలు నాటి వాటి విశిష్టతను వివరించారు. న్యాయవాది మాట్లాడుతూ ఆజాదిక అమృత్ మహోత్సవంలో హర్ఘర్ తిరంగ్ మహోత్సవం ప్రజలకు వివరించారు. అలాగే రాబోయే 75వ స్వాతంత్ర దినోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్క పౌరుడు 15వ తేదీన వారి ఇంటిపైన రెపరెపలాడే జెండా ఎగురవేసి మన దేశభక్తిని చాటాలని తెలిపారు. అలాగే చిన్న పిల్లలకు, మహిళలకు ఉచిత న్యాయం అందిస్తారని అన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా 1500 నెంబర్కు కాల్ చేసి సలహాలు, సూచనలు తెలుసుకోవాలని తెలిపారు. పదమూడవ తారీఖు నుంచి 15వ తారీఖు సాయంత్రం వరకు ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయొచ్చు. ఇది న్యాయ సేవలు శ్రీకాళహస్తి కోర్టు ద్వారా భాగంగా మన కోర్టు ద్వారా ఇస్తున్నాం. ఇది ప్రతి ఆజాదిక అమృత్ మహోత్సవం సందర్భంగా మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం మండలం చల్లవారిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు హర్ఘర్ తిరంగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలు, సర్టిఫికేట్లు మన సంస్కృతి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు హరినాథ్ రెడ్డిచే అందించి 75వ స్వాతంత్ర వేడుకల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎంపీ యాదవ్, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, మనోశాస్త్ర హాస్పిటల్ వారు పాల్గొన్నారు. జెండా పండుగని మనం స్కూల్లోనే కాకుండా, ఆఫీసుల్లో, కాలేజీలో కాకుండా ప్రతి ఇంటి పైన కూడా ఎగరేసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇలాంటి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా మీ అందరికీ ఇస్తున్నాం. ఏమి 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రజలందరూ, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గర్వంగా జరుపుకోవాలి. సో అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటిపైన మన జాతీయ పతాకాన్ని ఎగురవేసి మనమందరం కూడా సంబరాలు చేసుకోవాలి. ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో సుమారు 700 మందికి పైగా పాఠశాల బాల బాలికలు, కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, నియోజకవర్గ బీజేపీ నాయకులతో తిరంగ ర్యాలీ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు శుభ సందర్భంగా ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ఘర్ తిరంగా అనే నినాదంతో ఈరోజు కూడా ప్రతి ఇంటి పైన 1000 జెండా ఎగరాలా,
ప్రతి ఒక్క భారతీయుడు ఈ 135 కోట్ల మంది భారతీయుడు 3 జెండాలు చేతిపట్టాలా. మరి భారతదేశం అంతా కూడా ఈరోజు ఒక పెద్ద పండుగ కంటే ఎక్కువగా ఈరోజు ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని మనం జరుపుకుంటున్నాం. వెదరుకుప్పం మండలం దిగువపల్లాలు పంచాయతీ ఆలమడుగు హరిజనవాడలో సోకన్న అనే వ్యక్తి తన భార్య చిలకమ్మపై అతి కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న చిలకమ్మను స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పవిత్ర పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఈ నెల 31 నుంచి జరగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరినారాయణ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడానికి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కోవిడ్-19 తర్వాత 2 సంవత్సరాల విరామం అనంతరం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నందున దానిని విజయవంతం చేసేందుకు స్థానికులు, ఉభయదారులు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ నెల 21వ తేదీన కుంభాభిషేకం, 31వ తేదీ నుంచి జరగనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు నడపాలని స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సూచన మేరకు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను అదనపు బస్సులు నడపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఆలయ పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురేష్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కేవలం గుడి మాత్రం కాకుండా చుట్టూ ఉన్న వీధులన్నీ కూడా టౌన్ ఏదైతే కాణిపాకం టౌన్ కూడా కనీసం 1 కిలోమీటర్ రేడియస్లో కూడా ఒక స్టేజ్ అన్ని ఏర్పాటు చేసుకుని అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పంచాయతీరాజ్ని ఆరంభి మీ రోడ్స్ రిపేర్ చేసుకోండి. సరస్వతి వినాయక వారు ఆలయానికి సంబంధించిన 21వ తేదీ మన గుడి కుంభాభిషేకం జరగబోతున్నది. దాంట్లో భాగంగా మా యొక్క ఆలయం సంబంధించిన చైర్మన్ గారు, ఈవో గారు, సర్పంచ్ గారు, మా కన్వీనర్ గారు, ఈ గ్రామ 14 గ్రామస్తులు, పెద్దలు, ప్రతి ఒక్కరు కూడా సరే దీంట్లో పాల్గొని మన గుడి మన దేవుడు అని ప్రతి ఒక్క భక్తులు కూడా సరి ఈ గ్రామ సంబంధించిన మీరు ఉండి చేయాలనేది కూడా మీ అందరికి తెలియజేస్తాం. తిరుమలలో బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో మహాపూర్ణాహుతి క్రతువుతో వార్షిక 3 రోజుల పవిత్రోత్సవం ముగిసింది. గత 2 రోజుల పవిత్రోత్సవం మాదిరిగానే శ్రీవారి ఆలయంలోని యాగశాలలు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వేద పండితులు, హోమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. మలయప్ప స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆవుపాలు, కొబ్బరి నీళ్లు, పెరుగు, తేనె, పసుపుతో పూజించారు. ధూపదీప హారతి కూడా నిర్వహించారు. మధ్యాహ్నం విశేష పూజ అనంతరం ఉత్సవ మూర్తులను మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని వెళ్లడంతో ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారి కృపకు పాత్రులయ్యారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్కింగ్ ప్రాంతాలను ఈవో ధర్మారెడ్డి అధికారులు స్థానికులతో కలిసి పరిశీలించారు. అందులో భాగంగా తిరుమలలోని బాలాజీ నగర్లో డ్రైనేజీ, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు తదితర వాటిని కూడా పరిశీలించారు. అక్కడ ఉన్న కాంక్రీట్ వ్యర్థాలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలాజీ నగర్లో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇనుము తదితర వ్యర్థాలను తిరుపతికి తరలించాలని అన్నారు. వాహనాల పార్కింగ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు
480 టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు ఇంజనీరింగ్ అధికారులు ఏవోకు వివరించారు. వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు. అరే అతనికి ఒక కుటుంబము, అతనికి ఒక స్నేహితులు, అతనికి ఒక బంధువులు, అతనికి ఒక అభిమానులు ఉంటారు. వారందరూ కూడా ఏ రకమైన మానసిక క్షోభకు గురవుతారనే జ్ఞానం, ఇంకా జ్ఞానం కూడా లేకుండా ఊరికైనా చూపించినే చూపించి ప్రజలను నమ్మడానికి ప్రయత్నం చేసిరి. మిమ్మల్ని ఇంకా జాతి క్షమించదు. ఈ రాష్ట్రంలో మీ పార్టీ బతికే ప్రసక్తే లేదు. మీరు టీవీల్లో రాత్రి పగులు ఎంత కొట్టుకున్నా మీరు పడిపోయిన తెలుగుదేశం పార్టీని లేపలేరనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైకాపా నేత అవినాష్ తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ప్రతిదీ రాజకీయం చేసే ప్రతిపక్ష నాయకులకు మంచి వృద్ధి ప్రసాదించాలని ఆ స్వామివారిని వేడుకుంటున్నట్లు వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు శేషవస్త్రంతో సత్కరించి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక రాజకీయంగా భావించడానికి ప్రజల గారు ఎవరు గారు పట్టించుకునే పనిలో గారు లేదు. గత 3 నెలలుగా మేము గారు గరపగరపు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజల నుంచి గారు మేమందరం గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల. ఎందుకంటే గతంలో కంటే ఈరోజు ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం చేస్తున్నారు. ఈరోజు గతంలో జన్మభూమి కమిటీలు అని చెప్పని ఈరోజు అనేక మంది ఆ విధంగా ఉంటే, కానీ ఈరోజు అలాంటి ఏమీ గారు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పని ప్రజలందరూ గారు ఎంతో సంతోషంగా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఆర్పురం మండలం పుల్లూరు పద్మాపురం సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హరినారాయణ్. విజయపురం మండలంలోని పాతార్కాడు గ్రామంలో భారీ లైసెన్సును రద్దు చేయాలి. చిత్తూరు ఏడీ మైనింగ్ ఆఫీస్ ముందు సిపిఐ పార్టీ నాయకులు ధర్నా. తపాలా శాఖను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, డిమాండ్ చేసిన చిత్తూరు తపాలా శాఖ జేఏసీ సభ్యులు. భార్యను అతి కిరాతకంగా కత్తితో నరికిన భర్త, వెదురుగుప్పంలో ఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.